ైబ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూబై సర్టిఫికేట్ అందుకుంది అలాగే వకీల్ సాబ్ మూవీ నిడివి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు కాగా ఇలాంటి జానర్లో నూట యాభై ఐదు నిమిషాల నిడివి చాలా ఎక్కువ అని టాక్ వినిపిస్తుంది అయితే వకీల్ సాబ్ హిందీ పింక్ మూవీకి రీమేక్ అనేది విదితమే కానీ ఒరిజినల్ పింక్ సినిమా డ్యూరేషన్ చూసినట్లయితే నూట ముప్పై నిమిషాలు మాత్రమే మరి వకీల్ సాబ్ సినిమాను ఒరిజినల్ డిస్టర్బ్ కాకుండా తెరకెక్కించామని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఇరవై ఐదు నిమిషాల నిడివి ఎందుకోసం పెంచారంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ఉండనుంది వారి లవ్ ట్రాక్ కూడా బాగుంటుందని అంటున్నారు తాజాగా ఈ సినిమాలోని ఆ ఎక్స్ట్రా ఇరవై ఐదు నిమిషాలు సినిమా ఫలితాన్ని నిర్ణయించగలవని ఈ ఇరవై ఐదు నిమిషాల్లో వచ్చే సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయని మేకర్స్ అంటున్నారు పింక్ మూవీ నూట ముప్పై నిమిషాలు ఆద్యాంతం స్టోరీ వైపు నడిపిస్తుంది మరి వకీల్ సాబ్ నూట యాభై ఐదు నిమిషాలు అంటే అంతసేపు ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టాలంటే ఖచ్చితంగా పింక్ సోల్ పోకుండా చూడాలి పింక్ ఎమోషన్స్ హృదయమైన భావనలను వకీల్ సాబ్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఇదిలా ఉండగా మరోవైపు వకీల్ సాబ్ స్పెషల్ షోస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుండే ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి కానీ కోవిడ్ కారణంగా హైదరాబాద్లో మాత్రం స్పెషల్ షోస్ ఉండవని టాక్ ఏప్రిల్ తొమ్మిదిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఎలాంటి ఇబ్బంది ఉండదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అలాగే యాభై శాతం ఆక్యుపెన్సీ గురించి ప్రభుత్వాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని